హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ క్రియేటివ్స్. ఈరోజు నేను కెనడా గురించి చెప్పాలనుకుంటున్నాను. అక్కడ వెదర్ ఎలా ఉంటుంది, విజిటింగ్ ప్లేసెస్ ఎలా ఉంటాయి, హౌజెస్ ఎలా ఉంటాయి అండ్ రోడ్స్ ఎలా ఉంటాయి అనేది. సో చూద్దాము ఎలా ఉంటాయి. నేను కొన్ని క్లిప్స్ తీసాను, సో అవి చూపిస్తాను మీకు. ఇది సర్వీస్ అపార్ట్మెంట్ అండి, అలా సర్వీస్ అపార్ట్మెంట్ టైప్ ఇది. సో ఇందులో వచ్చేసి కిచెన్ ఇస్తారు, ఓవెను, ఫ్రిడ్జ్, డిష్ వాషర్ కూడా ఉంటుంది అండ్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తారు. తర్వాత జిమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఇందులో అండ్ ఫ్రీ వైఫై కూడా ఉంటుంది ఇందులో అండ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారు, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉంటాయి. సో నార్మల్గా మనకు బయట ఇచ్చే బయట ఉండే హోటల్స్కి దీనికి డిఫరెన్స్ ఇదే కిచెన్ అండి. కొన్ని ఫెసిలిటీస్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి అన్నట్టు, దీంట్లో సర్వీస్ అపార్ట్మెంట్ లాగా ఉంటుంది ఇది. సో ఇందులో బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనకి జ్యూసెస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యూసెస్, తర్వాత టీ, కాఫీ అండ్ ఓట్ మీల్ ఉంటుంది, కార్న్ఫ్లెక్స్ ఉంటుంది అండ్ ఫ్రూట్స్ ఉంటాయి, అంటే స్లైసెస్ లాగా కట్ చేసిన ఫ్రూట్స్, ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి అండ్ రోల్స్, బన్స్, శాండ్విచెస్, ఫ్లేవర్డ్ కర్డ్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. తర్వాత ఇక్కడ వచ్చేసి బేబీ స్పినాచ్ ప్లస్ సల్సా రోల్స్లో పెట్టుకొని తినాలన్నట్టు, చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా, చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు అది తింటూ. సో ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ చాలా పెద్దగా ఉంటాయి మనకి సూపర్ మార్కెట్లో. ఇది అవకాడో, ఇలా బంచెస్ లాగా అమ్ముతారు. యాక్చువల్గా ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 2 టైప్స్ ఉంటుందండి. ఆ 2 టైప్స్ టెంపరేచర్ ఏంటంటే, ఒకటి జనరల్ టెంపరేచర్ అంటారు, ఇంకొకటి ఫీల్స్ టెంపరేచర్ అంటారు. సో ఫీల్స్ టెంపరేచర్ ఏంటంటే, మనం బయట నిలబడినప్పుడు మన బాడీ ఫీల్స్ అయ్యే టెంపరేచర్ని ఫీల్స్ టెంపరేచర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ విండ్స్ లేనప్పుడు 8 డిగ్రీస్ ఉందనుకోండి, విండ్స్ వచ్చినప్పుడు ఆ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఇక్కడ ఎక్కడైనా బయటికి వెళ్ళిన అంటే ఎక్కడ టీవీలో చూపించినా మాత్రం కంపల్సరీగా వాళ్ళు 2 టెంపరేచర్స్ చూపిస్తారన్నట్టు, ఒకటి జనరల్ టెంపరేచర్ అని, ఒకటి ఫీల్స్ టెంపరేచర్ అని. సో ఇక్కడ పీపుల్ బయటికి వెళ్ళాలి అంటే టెంపరేచర్ చూసుకొనే వెళ్తారు. ఇది వచ్చేసి స్నోఫాల్ చూడండి, రోడ్స్ అన్నీ ఇలా ఉంటాయి. డైలీ జేసీబీ వచ్చేసి ఇదంతా క్లియర్ చేస్తూ ఉంటుంది స్నో. దీనిపైన దొడ్డు ఉప్పు ఉంటుంది కదండి, అది కూడా వేస్తుంటారు అది స్నో కరిగిపోవడానికి. ఇది వచ్చేసి చైనీస్ షాపింగ్ కాంప్లెక్స్. ఇక్కడ రోడ్స్ వచ్చేసి చాలా నీట్గా ఉంటాయి. ఇది వచ్చేసి వాల్మార్ట్, వాల్మార్ట్ అన్నీ గ్రాసరీ అంతా దొరుకుతుంది అందులో. దీని పక్కనే బెస్ట్ బై అని ఉంటుంది, అది ఎలక్ట్రానిక్స్ షాపు. బెస్ట్ బై ఎలక్ట్రానిక్స్ షాప్ ఇది. ఇవి వచ్చేసి అన్ని అపార్ట్మెంట్స్. ఇది మనకి ఇండియాలో అయితే మనకి ఆటోమేటిక్ ఉంటుంది కదా సిగ్నల్, సో ఇక్కడ కూడా ఆటోమేటిక్ ఉంటుంది. కానీ మనం ముందే వెళ్ళాలి అనుకుంటే హ్యాండ్ సింబల్ వస్తుంది, అది ప్రెస్ చేస్తే సో అలా ముందు వెళ్ళిపోవచ్చు, అలా సిగ్నల్ పడుతుంది అన్నట్టు వాళ్ళకి. ఇది వచ్చేసి లేక్ అండి. ఈ లేక్ ఇప్పుడు కూల్గా ఉంది కదా టెంపరేచర్, వింటర్ కదా, సో దానివల్ల అంతా మంచు కప్పేసింది, స్నో ఫాల్ అయిపోయింది దానిపైన అంతా. Thank you.
ఇది స్టేషన్. ఈ స్టేషన్ పేరు ఫ్రించ్ అండి. సబ్వే ట్రైన్స్ ఉంటాయి ఇక్కడ నుండి, అంటే మనకి ఇక్కడ మనకి మెట్రో ట్రైన్స్ ఉంటాయి కదా, అక్కడ సబ్వే. సబ్వే అంటే అంటే అండర్ గ్రౌండ్లో నుండి వెళ్ళేది సబ్వే అంటారు. సో మనము ఈ ఫ్రించ్ స్టేషన్ నుండి యూనియన్ స్టేషన్ వెళ్ళాలి అంటే, అంటే అక్కడ అక్వేరియం అండ్ సీవెన్ టవర్స్ ఉంటుంది. సో వీటిని ఇవి చూడాలి అనుకుంటే యూనియన్ స్టేషన్లో దిగాలి మనము. సో మనకి సీఎన్ టవర్స్ అని అంటే కెనడియన్ నేషన్ అండి. సో ఇక్కడ దీని హైట్ వచ్చేసి 553 మీటర్స్ ఉంటుంది అండ్ ఫ్లోర్స్ 147 ఫ్లోర్స్ ఉంటాయి. ఇది అక్వేరియం ఎంట్రీ ఫీ వచ్చేసి $48 ఉంటుంది. అక్వేర్ మ్యూజియం అంటారు దాన్ని. సో సీఎన్ టవర్స్ ఎంట్రీ ఫీ వచ్చేసి $39 ఉంటుంది. ఈ సీఎన్ టవర్స్ ఎక్కి చూస్తే సిటీ మొత్తం కనబడుతుంది. ఇది వచ్చేసి మ్యూజియం. మ్యూజియంలో అంటే ఇందులో అన్ని ఓల్డ్ ట్రైన్స్ అవన్నీ ఉంటాయి. ఈ లేక్ వచ్చేసి దీని పేరు ఒంటారియో లేక్. సో ఇది టెంపరేచర్ లో ఉండడం వల్ల ఐస్ వాటర్ కూడా ఐస్ అయిపోతూ ఉంటాయి. చూడండి మీకు అక్కడక్కడ కొన్ని పీసెస్ లాగా కనబడుతున్నాయి కదా. ఇక్కడ వచ్చేసి ఇది ఫ్లైట్ వెళ్తుంది చూడండి. ఇక్కడ ఐలాండ్ ఉంటుంది, టొరంటో ఐలాండ్ అంటారు. సో అక్కడ వచ్చేసి థీమ్ పార్క్స్ ఉంటాయి, బీచెస్ ఉంటాయి. ఇక్కడికి ఫ్లైట్ ఫెసిలిటీ ఉంది, అంటే అవుట్ సైడ్ నుండి వచ్చే పీపుల్కి. తర్వాత లోకల్ వాళ్ళకైతే బోట్ కూడా ఉంటుంది.